ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. అమరావతి పోలవరంతో పాటు పలు కీలక ప్రకటనలు చేసింది. వీటితో పాటుగా కేంద్రం పన్నుల్లో రాష్ట్రానికి వాటాపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 50,474.64 కోట్ల వాటా రానుంది. ఇది గతేడాది కంటే కూడా 5,776 కోట్లు అధికమని కేంద్రం తెలియజేసింది. గత ఫిబ్రవరిలో 49,364.61 కోట్లతో పోలిస్తే 1,110 కోట్లు ఎక్కువే. కేంద్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు కలిపి 12,47,211.28 కోట్ల వాటాను పంచుకుంది. ఇందులో 4.047% ఆంధ్రప్రదేశ్కు దక్కనుంది. రాష్ట్రానికి రానున్న వాటాలో అత్యధికంగా ఆదాయ పన్ను నుంచి 17,455.93 కోట్లు వస్తుంది. ఆ తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ కింద 15,156.51 కోట్లు, ఇక సిజిఎస్టి కింద 15,079.39 కోట్లు రానున్నాయి. అలాగే ఏపీకి సంబంధించి కస్టమ్స్ 2,228.46 కోట్లు, అయితే ఎక్సైజ్ డ్యూటీ కింద 469.73 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ కింద 1.66 కోట్లు, ఇతర పన్నులు సుంకాల కింద 82.96 కోట్లు రానుంది. మరోవైపు ఏపీకి సంబంధించి అంశాలపై కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. బడ్జెట్ తర్వాత మీడియాతో మాట్లాడిన నిర్మలా, ఆంధ్రప్రదేశ్కు మంచి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్ రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. 2014 ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్ట్ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతోందని, ప్రాజెక్ట్ నిర్మాణం మొదలుపెట్టిన తరువాత సహాయ పునరావాసంపై కేంద్రం కొన్ని సమస్యలు వచ్చాయని, అది కేంద్రం అంగీకరించిన షరతులకు ఎంతవరకు డబ్బులు ఇవ్వాలో అన్నీ ఇస్తామని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయన్నారు నిర్మల. ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏం చేయాలో అంతా చేస్తామని, దానిపై పెట్టే ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వానిదే అని అన్నారు నిర్మల. దీనికి సంబంధించిన గ్రాంట్ ఇస్తున్నారా, రుణం తెస్తున్నారా అని అడగడానికి ఆస్కారం లేదని, కేబినెట్ ఆమోదించిన మొత్తాన్ని ఇప్పటి వరకు పూర్తిగా ఇచ్చామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తిగా ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం సాయం చేయాలని విభజన చట్టంలో ఉందన్నారు కేంద్ర మంత్రి. అందువల్లే దాని నిర్మాణం కోసం కేంద్రం ఖచ్చితంగా సహాయం చేయాలి అన్నారు. అందుకే బడ్జెట్లో ప్రకటించిన 15,000 కోట్లను ప్రపంచ బ్యాంక్ సహాయంతో తాము ఏపీకి తెప్పిస్తున్నామని చెప్పారు. ఈ నిధులకు కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుందని, కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి అది వారు ఇస్తారా ఇవ్వలేరా, తాము కేంద్రం నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా అన్నది చూసి వారితో మాట్లాడుకొని చేయిస్తామన్నారు. 10 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా గడిచిపోయిందని, దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్ర అని అన్నారు. చట్టం ప్రకారం ఇప్పటికే అక్కడ రాజధాని ఉండాలి, కానీ దానికి కారణం ఎవరనేది తాము లోతుల్లోకి వెళ్లడం లేదన్నారు. రాజధాని నిర్మించడం కోసం తాము కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ వివరించారు.